నమస్కారం హెచ్ 7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలి. పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బైక్ల చోరీకి పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు కేసు వివరాలు తెలిపిన డిఎస్పీ స్రవంతి రాజు విద్యుత్ మీటర్లు కలిగిన రైతులు సర్వీస్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాలి. విద్యుత్ శాఖ ఎస్సీఓ రామిరెడ్డి ఏఏ చిరంజీవి ప్రభుత్వ పథకాల పట్ల రైతులు అవగాహన పెంపొందించుకుని సద్వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకట్రావు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన పట్టణంలోని పలు వార్డులకు సంబంధించి ఎమ్మెల్యే శివకుమార్ ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డు పర్యటనలో ప్రజలిచ్చిన సమస్యల గురించి ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా అర్జీదారులతో ఫోన్లో సంభాషించి సమస్యపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం దోహదపడుతుందన్నారు. దేశ చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏ మేరకు పరిష్కారమైంది అనేది సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పరిష్కారం కాని సమస్యల గురించి ఆరా తీసి త్వరితగతిన పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలీదర్ నసీం, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, వైస్ చైర్మన్ మాలిపట్టి హరిప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఎం గోపాలరావు, ఎంఈ కె నాగమల్లేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క ఏరియాకి ఇచ్చాడు అంటే ఇది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళి ఆ ప్రజల యొక్క సమస్యలు అడుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలు కనుక సమస్య చెబితే ఆ సమస్యను తీర్చడానికి మున్సిపాలిటీ మీదో లేకపోతే మండలం మీదో లేకపోతే పంచాయతీ నుంచో డబ్బులు ఎలకేట్ చేయాలి. మేము వాటన్నిటిని ఎలకేట్ చేస్తా, ఏదైతే గ్రీవెన్స్ చెప్పారో ఆ గ్రీవెన్స్ మీద ఇమీడియట్గా వర్క్ చేయడానికి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఇచ్చాము. సో ఆ వర్క్స్ అన్నింటినీ మానిటరింగ్ చేసి వీటన్నిటినీ సమస్యను పరిష్కారం ఆ పరిష్కారం ఎంతవరకు వచ్చిందనేది ఈ 2 రోజుల నుంచి ఈ 14 వార్డులు రివ్యూ చేశాం. బ్రహ్మాండంగా ఎక్సలెంట్ వర్క్ చేశారు. అలాగే ఆ గ్రీవెన్స్ కూడా 100% ప్రజలు చెప్పిన సమస్యని 100% నెరవేర్చేదానికి చూస్తున్నాం. ఎక్కడైనా కానీ ఒకవేళ సమస్య పరిష్కరించబడకపోతే ఆ సమస్య ఏ కారణం చేత కూడా ఆ కన్సంట్ లబ్ధిదారుడికి తెలియజేసే విధంగా దీని ద్వారా పరిపాలనని ప్రజల చెంతకి ప్రజలకి సౌకర్యార్థం ప్రజలకి వారి యొక్క సమస్య ఎలా శాసనసభ్యులుగా మేము ప్రజాప్రతినిధులుగా మేము ఎంత చిత్తశుద్ధితో ఈ వర్క్స్ని మొత్తాన్ని చేస్తున్నామో ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్య పరిష్కరించబడిందని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషంతో వాళ్ళు అన్నాయి మేము చెప్పాము, గడప గడప వచ్చినప్పుడు చెప్పాం, ఈరోజు ఎమ్మటే మాకు సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వచ్చి ఇగో ఇది చేశారని చెబుతున్నారు, చేసిన చోట చేశారని చెబుతున్నారు, చేయని చోట ఇంతవరకు మా దగ్గరికి ఎవరు వచ్చి రాలేదని కూడా చెబుతారు. సో ఈ రెండింటికి వేరు చేసే ఈ గొప్ప కార్యక్రమం ఇది. నేను మొదటిసారి అన్ని వార్డులో రివ్యూ చేశాను, ఇక నుంచి ప్రతి వార్డుని మార్నింగ్ రివ్యూ చేస్తాను. ఆ వార్డులోకి వెళ్ళి ఎక్కడైతే గడప గడప కార్యక్రమంలో 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయో ఆ వర్క్ జరుగుతూ ఉన్నాయో ఆ వర్క్ జరగంగానే మళ్ళీ ఆ వార్డులోకి వెళ్ళి అక్కడే రివ్యూ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఆ రివ్యూ కార్యక్రమంలో ప్రజల సమస్యని ఆ ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ని అక్కడే చదువుతాం. అలాగే అక్కడే నేను గడప గడప తిరిగి నాకు 20 లక్షల రూపాయలతో ఏ పని అయితే చేశామో ఆ పనిని కూడా పూర్తి చేసి ఆ పనిని కూడా ప్రారంభోత్సవం చేస్తాం. బైక్లో చోరీకి పాల్పడుతున్న యువకుడిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది.
బైక్ లో చోరీకి పాల్పడుతున్న యువకుడిని వన్ టౌన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డిఎస్పి డాక్టర్ కే శ్రవంతిరాయ్ కేసు వివరాలను తెలిపారు. సెల్ ఫోన్ దొంగతనం కేసులో ఏటు ముద్దాయిగా ఉన్న కోటి సాయి మంజునాథ్ను గురువారం అదుపులోనికి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో గతంలో అతను చేసిన పలు బైక్ దొంగతనాల గురించి తెలియడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి చోరీకి గురైన సెల్ ఫోన్ 6 బైకులను స్వాధీనం చేసుకోవటం జరిగిందని వాటి విలువ 3,59,000 రూపాయలు కలవని వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ చంద్రశేఖర్ ఎస్ఐలను సిబ్బందిని డిఎస్పి శ్రవంతిరాయ్ అభినందించారు. కార్యక్రమంలో సిఐ కె చంద్రశేఖర్ ఎస్ఐలు ఉమామహేశ్వరరావు చాణక్య సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ దొంగతనం చోరీ కేసులో అతను రెండో ముద్దాయిగా ఉన్నాడు. ఒకటో ముద్దాయిగా ఉన్న రత్నరాజ్ని చేబ్రోల్ పోలీసు వారు కొన్నాళ్ళ కిందట అరెస్ట్ చేసి అతని రిమాండ్ పంపడం జరిగింది. అతని గురించి రెండో ముద్దాయి గురించి వెతుకులాడుతుండగా మంజునాథ్ మంగ దొరికాడు. మంజునాథ్ అదుపులోకి తీసుకుని అతను విచారించగా అతని ఆధీనంలోని ఈ మొబైల్ ఫోన్ థెఫ్టే కాకుండా మరో 6 బైకులు అతని స్వాధీనంలో ఉంటుండగా వాటిని రికవర్ చేయడం జరిగింది. ఈ బైకులు తెనాలి వన్ టౌన్లోని 3 బైకులు, 2 టౌన్లోని ఒక బైక్, కొల్లూరులో ఒక బైక్, భవానీపురం పిఎస్లోని ఒక బైక్, టోటల్గా 6 బైక్స్ రికవరీ చేశాము. వీటి టోటల్ వాల్యూ వచ్చేసి 3,60,000 వరకు ఉంటుంది. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇల్లు 2-3 డేస్ ఉండరు, లాక్ చేసుకొని వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇస్తే పోలీస్ వారు కెమెరాలని బిగిస్తారు. ఎల్హెచ్ఎంఎస్లో భాగంగా ఇవన్నీ కూడాను పోలీస్ వారు చేస్తున్న చర్యలు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడాను మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కేసులోని చాలా చాకచక్యంగా వర్క్ చేసి, అంటే ఆల్రెడీ ముద్దాయి అరెస్ట్ అయిపోయినా సరే ఆ కేసును పక్కన పెట్టుకున్న రెండో ముద్దాయి కోసం కష్టపడి వర్క్ చేసి మిగిలిన బైక్స్ని కూడా రికవర్ చేసిన వన్ టౌన్ సిఐ గారికి, ఎస్ఐలు ఇద్దరు చాణక్య ఉమామహేశ్వరరావు అండ్ స్టాఫ్ రత్నరాజు శివకుమార్ కోటేశ్వరరావు వీళ్ళందరికీ కూడాను నా అభినందనలు. స్థానిక మారిస్పేటలోని పెండాల వెంకట్రావు కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సమీక్షా సమావేశం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని పెండాల వెంకట్రావు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అలాగే పార్టీ సభ్యత్వం పట్ల నాయకులు కార్యకర్తలు దృష్టి సారించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వం పట్ల నాయకులు కార్యకర్తలు దృష్టి సారించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ సెక్టర్లో తీసుకుంటే 18 యూనిట్స్, దాదాపు 20 యూనిట్స్ ఉన్నాయి. లీగల్గా కానీ, వ్యాపార వాణిజ్య వర్గాల్లో సంఘాలు కానీ, ఈ రకంగా తీసుకుంటే దాదాపు 20 మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎక్కడికో వెళ్ళి వ్యవహారం చేసుకో అసలు. మీరు ఎవరైతే ఏ స్థానాల్లో పార్టీ పరమైన నాయకత్వం వహిస్తూ ఉన్నారో, అది కాకుండా కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్గా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మనం లెక్కేసుకున్నట్లయితే నాయకత్వం వహించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా పెద్దలు, పులారావు గారు అనో, సుధాకర్ గారనో, వెంకటరావు అనో, మాస్టర్ అనో, డాక్టర్ గారు అనో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం లెక్కేసుకుంటే మనమే టౌన్లోనే దగ్గర దగ్గర 450 మంది మనకు కాల్చుకున్నాం. 450 మంది మనం ఉండి కూడా ప్రక్షాళన చేసుకోలేకపోతున్నాం అంటే ప్రాబ్లం మనలోనే ఉందని నేను అది ఏంటో చెప్పండి.
ఏమంటే సమస్య ఏముందో ఆ సమస్యని మనం పరిష్కరించుకుందాం. మన ఓటుని మనకు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ఇది కూడా మనం భయపడుతున్నాం. సభ్యత్వం చేస్తే వాలంటీర్ వచ్చి భయపెడుతున్నాడని చెప్పి చెప్పే ఈ 450 మంది కుటుంబాలను మనం చూసుకుంటే లేకపోతే మన చుట్టుపక్కల మనం వీళ్ళని మనం మన వర్గాలను మనం చూసుకుంటేనే మనకి 10,000 ఓట్లు మనకు ఉన్నాయి. అంటే మనలో ఎంతమంది సభ్యత్వం చేసుకున్నా కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నా. వీళ్ళన్నింటినీ మనం ఎన్లే చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే అజయ్ టీమ్ గా మనం పనిచేయాలా, రోజు మళ్ళీ అజయ్ టీమ్ గానే ఉన్నాం. పని వచ్చేటప్పటికే ఈ చాలా తేలిక కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రెండు సభ్యత్వం ఎలక్ట్రల్ వెరిఫికేషన్ రెండు తేలిక కనపడుతున్నాయి. ఎప్పుడైనా చేయవచ్చు అని అనుకుంటున్నాం, లేకపోతే కదా ఇదంతా మామూలుగా అంటున్నాయి కానీ ఎందుకు లేకపోతే ఇదేమని మనకు తెలుసు కదా వాటరు అని అనుకుంటున్నాం. ఆ భావం నుంచి మనం బయటకు రావాలి. గ్రామాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. గురువారం రాత్రి తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సోమసుందరపాలెంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే తెలియజేశారు. 660 కుటుంబాలున్న సోమసుందరపాలెం గ్రామానికి 5 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు వివరించారు. గ్రామంలో 20 లక్షల అభివృద్ధి పనులు జరిగాయని, 6 లక్షలతో రహదారి నిర్మాణం, 6 లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మాణాలు, అంగన్వాడీ భవనం, శ్మశాన వాటికి మరమ్మతులు, 11 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తి శివకుమార్ వివరించారు. రానున్న కాలంలోనూ అభివృద్ధి పనులు మరిన్ని చేపట్టునట్టు తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీసీ సభ్యులు ధర్మరాజు చెన్నకేశులు, తెనాలి మండల ఎంపీపీ చెన్నుభూమి శ్రీనివాసరావు, కొలిపర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమవరపు సంజీవ్ రెడ్డి, గండికోట వెంకట్, గండికోట మల్లికార్జునరావు తదితర నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా ఈ 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం సంక్షేమాన్ని ఏ రకంగా వచ్చింది, అలాగే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం ఏ రకంగా ఇచ్చింది తెలియజేస్తూ దాంతోపాటు వారి యొక్క గ్రీవెన్స్ని తీసుకోవటం జరుగుతుంది. ఎంపీటీసీ సోదరుడు చెన్నయ్య, అలాగే ప్రెసిడెంటు శ్రీను, అలాగే ఎంపీపీ సోదరు చెన్నబాబు శ్రీనివాసు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్స్ అందరం కలిసి తిరుగుతున్న సందర్భంలో ఈ గ్రామం మొత్తం 663 కుటుంబాలు సోమసుందరపాలెంలో ఉంటే 1,657 ఓటర్స్ ఉంటారు. ఈ గ్రామానికి నేను శాసనసభ్యుడిగా ఈ గ్రామంలో 5,14,11,600 రూపాయలని సంక్షేమం కింద ఈ 3 సంవత్సరాల్లో వేయటం జరిగింది. ఈరోజు గ్రామంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంతో వాళ్ళు మాకు చేయొచ్చిందయ్యా, అలాగే రైతు భరోసా, ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామం, ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో రైతు భరోసా వచ్చిందని చెబుతూ ఉన్న సందర్భం. ఇది కాక ఈ యొక్క గ్రామంలోనే మరి నాడు నేడు కింద 640 లక్షల రూపాయలతో గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి నాడు నేడు కింద బాగు చేయటం జరిగింది. అలాగే గ్రామంలో 20 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేయటం జరిగింది. ఇది కాకుండా గ్రామంలో శ్మశాన అభివృద్ధి కొరకు 6 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కొరకు 6 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అక్కడ అలాగే అంగన్వాడీ కేంద్రం చెల్లికి 2.5 లక్షలు ఇవ్వటం జరిగింది. అందుకే నేను చూస్తూ ఉంటా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో సంక్షేమాన్ని అందిస్తూ ఉంటాం.
ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఎవరైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ ఇస్తాము. ఈరోజు అలా చూసుకుంటే ఈ గ్రామంలో సుమారు 86% గ్రామంలో ఉన్న ప్రజలకి ఆ సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఆ సంక్షేమ ఫలాలతో ఓ పక్క వారి యొక్క ఆర్థిక అభివృద్ధి పొందుతూ ఉంటే ఇంకో పక్క గడప గడపకి మన ప్రభుత్వంలో ఏదైతే నేను సచివాలయాన్ని సందర్శిస్తూ ఉన్నానో ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయలతో ఆ గ్రామంలో కట్టుమ ఈ గ్రీవెన్స్ ఈ గడప గడపలో తిరిగిన గ్రీవెన్స్ ఏమైతే ఇచ్చారో వాటిని నెరవేర్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే సోదరులందరూ మరి పంచాయతీ కానీ అలాగే ఎంపీటీసీ కానీ అలాగే మండలం కానీ అందరం కలిసి ఒక యూనిట్గా ఈ తెనాలి మండలాన్ని, ఎందుకంటే ఈ గ్రామాలన్నీ పట్టణానికి ఆనుకొని ఉంటాయి కాబట్టి వీటిని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దాంతో ఇంకా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో ఇంకా బాగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోనే సోమసుందరపాలెం సంబంధించి కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి రోజు సోమసుందరపాలెం అనేటువంటి ఈఎస్ఆర్ కాలేజీ దగ్గర నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు సోమసుందరపాలెం విలేజ్ అంటేనే అంతా బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండే గ్రామం. మరి వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ కూడా దాదాపు 110 కుటుంబాలకి ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులుగా ఆశీస్సులు వేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆశీస్సులతో గ్రామంలో బరిల గ్రౌండ్ మండల ప్రజాపరిషత్ నుంచి కూడా 6 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అంతర్గత రోడ్లు కానీ సిసి డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 54 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శాసనసభ్యులు శివకుమార్ గారు ఆశిస్తూ జరిగాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా సోమసుందరపాలెం కానీ కంచెలపాలెం ఒక యూనిట్గా రామ సచివాలయం కింద అనేక విధాలుగా సుందరవదనంగా తీర్చిద్దామని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు స్థానిక లోకలు శివకుమార్ గారు, ఎంపీపీ శ్రీనివాసరావు గారు, అలాగే గ్రామ సర్పంచ్ వాకాతా లక్ష్మి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరుగుతుంటే మా పథకాలు అన్నీ వచ్చినాయని ఎమ్మెల్యే గారికి ఆనందంగా నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ పిల్లలకు కానీ బాగు చేసిన వారికి కానీ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నమస్తే ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారికి, ఎంటీసీ గారికి, సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ గడప గడప కార్యక్రమం మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి దృష్టికి అందరూ చాలా సానుకూలంగా అందరు సక్రమంగా నాకు బాగా అందుతున్నాయండి అని అందరూ నేర్చుకుంటున్నారు. నేను వైస్ ప్రెసిడెంట్గా అందరూ బాగుందని చెప్పి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారికి సంతోషిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏమా కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను సాఫ్గా చూపుతూ సిఐడి అధికారులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, భవిష్యత్తులో వీరు తగిన మూల్యం చెల్లించక తప్పదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల ముసుగులో పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్లు ఘాటుగా విమర్శించారు. గురువారం ఉదయం గుంటూరు సిఐడి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పాత్రికేయులతో మాట్లాడారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దారపునే నరేంద్రను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులు రిప్లై ఇస్తున్నారని, రెచ్చగొడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని నక్కా ఆనందబాబు ఘాటుగా ప్రశ్నించారు. కేవలం ఐటీడీపీ ప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టుకు పాల్పడుతున్నారని, గ్రూప్ 1 అధికారైన సిఐడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, దారపునే నరేంద్రను అరెస్ట్ చేసిన అధికారులు విచారణ పేరుతో నిర్బంధించడం అరెస్టును చూపకపోవటాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరించి భయపెట్టి పాలన చేస్తామంటే కార్యకర్తలుగా తాము చూస్తూ ఊరుకోమని, భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో సోషల్ మీడియా సాక్షిగానే కార్యాచరణ ప్రకటిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి చెంచాగిరి చేసేలా సిఐడి అధికారులు వ్యవహరించడం రాష్ట్రంలోని తెలుగు ప్రజానీకం చూస్తున్నారని, భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. సిఐడి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును న్యాయస్థానాలు గమనిస్తున్నాయని, న్యాయపరమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆలపడి తెలియజేశారు. మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేందర్ని నిన్న సాయంత్రం సిఐడి పోలీసులు అరెస్టు చేసినటువంటి విధానం పూర్తిగా అప్రజాస్వామికం. సిఐడి వ్యవస్థకి
ఒక ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం ఉండేది గతంలో. ఏ కేసు ఏదో తేలనటువంటి పరిస్థితుల్లో ఒక అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ముడిపడి ఉన్న కేసుల్ని సిఐడికి అప్పచెప్పి ఆ కేసును ఛేదించమని అప్పచెప్పేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి అంటే చాలా చీప్గా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన కక్ష సాధించడం కోసం ఆయనకి తాబేదారులుగా ఉపయోగపడుతున్నటువంటి డిపార్ట్మెంట్గా పనిచేస్తూ ఉంది. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లాగా ఆ ఏజెన్సీ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నట్టు, ఆయన జీతభత్యాలు ఇచ్చేళ్ళు పోషిస్తున్నట్టు, ఆయన కక్ష సాధింపు కోసమే, ఆయన్ని ఆనందించడం కోసమే, జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టడం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే వీళ్ళు పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టానికి అనుకూలంగా అమాయకుల్ని శిక్షించకుండా పనిచేయాల్సిన అవసరం మరి ఐపీఎస్ అధికారిగా అతని మీద ఉంది. ఆ బాధ్యత పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. మరి ఏం ఆశించి పనిచేస్తా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి ఏం ఆశ పెట్టాడో, నేను డీజీపీ చేస్తానన్నాడా, ఎమ్మెల్యే చేస్తానన్నాడో, ఎంపీ చేస్తానన్నాడో నాకైతే తెలియదు. కానీ ఈయన మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని చాలా బాధాకరమైన అంశం. ఈ సిఐడి ఆఫీసులో సర్వేలెన్స్ కెమెరాలు పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా హింసిస్తా ఉన్నారో అక్కడ డీజీపీ ఆఫీసులో, సిఐడి అడిషనల్ డీజీ ఆఫీసులో, సీఎం ఇంట్లో ఈ సర్వేలెన్స్ కెమెరాలు పెట్టుకొని చూసి ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎన్నిసార్లు ఈ 3.5 సంవత్సరాల కాలంలో కోర్టులు ఎన్ని చివాట్లు పెట్టింది, ఎన్నిసార్లు మొట్టికాయలు వేశారు, ఎన్నిసార్లు వీళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్టులు రిజెక్ట్ చేశారు, ఎన్ని నెలలు చెప్పని వాళ్ళ పద్ధతి మాత్రం మారట్లా. రాత్రి నరేంద్రన్ తీసుకొచ్చినటువంటి కేసు, అంకబాబు కేసు, 10-15 రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పెడితే ఆ రోజున జడ్జి చివాట్లు ముక్క చివాట్లు పెట్టింది వీళ్ళని. అయినా కూడా సిగ్గు లేకుండా అదే కేసులో మళ్ళీ ఒక ముత్తాయిగా పెట్టి నరేంద్రను కూడా మళ్ళీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కొడతా ఉన్నారు. అసలు ఇంత కక్ష సాధింపేంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద? ఇక సోషల్ మీడియా కేసుల మీద అంత పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఏంటి? అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి. నువ్వు అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ, మా పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల దాకా వాళ్ళ మీద అనేక రకాల పుంకాను పుంకాలుగా వీళ్ళ సోషల్ మీడియాలో రకరకాల అశ్లీలంగా, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా పోస్టులు పెట్టి వేధిస్తూ ఉంటే వాటి మీద వందలాది కంప్లైంట్లు మేము ఇచ్చున్నాం. ఇప్పటికి ఒక్క కంప్లైంట్ మీద అన్న, ఒక్క కంప్లైంట్ మీద అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్నదాని మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా? కనీసం దాని మీద విచారణ జరిపావా? కానీ దీని మీద మాత్రం ఊరక ఏక ఏక లాగుతా ఉన్నారు. ఎక్కడ అంకబాబు కేసు? అంకబాబు కేసు ఏంటి? అంకబాబు కేసు, నువ్వు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏదో బంగారం స్మగ్లింగ్ అయింది, బంగారం దిగుమతి అయింది, పట్టుకున్నారు ఒక లేడీ, సీఎం పేషి సంబంధించినటువంటి అధికారికి సంబంధించినటువంటి మనిషి అనేది ఆరోపణ. నువ్వు దాన్ని వదిలిపెట్టి, అసలు అంత పెద్ద కేసును వదిలిపెట్టి అది పోస్ట్ సోషల్ మీడియాలో అంకబాబు అని ఆయన పోస్ట్ చేశాడని, ఆ అంకబాబు అని ఆయనకి ఎట్లా వచ్చింది, ఎవడు దాన్ని ఫార్వర్డ్ చేశాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏక ఏక లాగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడిపోయే పరిస్థితి. ఇలా ఎవడు ఎవడి ఇంటి మీద పడతారో, బందిపోటు దొంగల్లాగా ఏ పూట ఎక్కడ దాడి చేస్తారో, ఎవరింటి మీద పడతారో అని చెప్పి ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు కార్యకర్తలు కాని నాయకులు కాని. ఏం చేస్తారు? ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికి కొన్ని వేల కేసులు పెట్టారు. ఏమైనా ఆగుతా ఉన్నాయా? భయపడతా ఉన్నారా? అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజకీయం రాజకీయంగా మేము జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉండి, లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఉండి వాళ్ళ జెండా కప్పుకొని ఉద్యోగం చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. బేషరతగా దరపు నేను నరేంద్రని విడుదల చేయండి. అప్పటికైనా మరి మీకు కనీసం మినిమం జ్ఞానం ఉంటే అతను విడుదల చేయండి, లేకపోతే మళ్ళీ సాయంత్రం కోర్టులో మీకు ఇదే మొట్టికాయలు, ఇవే చివాట్లు తప్పవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. పోలీసు వారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరు మోచేతి నీళ్లు తాగి మీరు పని చేసినా కూడా ఇబ్బంది పడాల్సిందే మీరు. అంతేకాకుండా వీళ్ళు ఖచ్చితంగా పారిపోయే రోజులు వచ్చినాయి. ఈనాడు పరాభవం చెందక తప్పదు, ప్రజల ఆగ్రహాన్ని చోరుకొనక తప్పదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
खचिता यायस्था उड़बे रक्षण दी एंकंटे न्यायस्था तपबे विधा वीलू व्यवहार न्यायस्था गमनि प्रभुत् हेच्चिस्ट స్థానిక చెంచుపేటలోని తెనాలి వ్యాపార మార్కెట్ యార్డ్ ఆవరణలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి వ్యాపార మార్కెట్ యార్డ్ ఆవరణలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ తెనాలి ఏడీ ఏకే వెంకట్రావు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతాయన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాల గురించి రైతులు తెలుసుకుని వాటిని సద్వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంను అమలు చేస్తోందన్నారు. సంఘ జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకొచ్చే కంపెనీ వ్యవసాయంను రైతులు ప్రతిఘటించాలన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతాంగం చేపట్టిన ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేస్తే ఆర్థిక సంక్షోభమని పాలకులు చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. సమావేశంలో ములక శివసామిరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కంతేటి సీమన్నారాయణ, ఎస్కే హుస్సేన్ వలి, పి శివనాగేశ్వరరావు, కె సాంబిరెడ్డి, ఎన్ మల్లికార్జునరావు, జె కోటేశ్వరరావు, వి ఆదినారాయణ, కె వెంకటరమణ, పి ఈశ్వరరావు, గౌరీ తదితరులు పాల్గొన్నారు. మీరు కొత్త టెండర్లు పిలిస్తే ఏ కాంట్రాక్టర్ వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేదు. ఈ స్థితిలో మీరు కానీ ఒక్క నెల రెండు నెలలో కానీ మా అకౌంట్లో మీరు మా ఈ కరెంటు బిల్లు డబ్బులు వెయ్యకపోతే కరెంటు వాళ్ళు మన మీటర్ యొక్క ఫీజు తీయకుండా ఆపుతారా? తీసేస్తే మా పరిస్థితి ఏంటి? మంచి పొదుల మీద ఉంటుంది మన పొలం, ఆ సందర్భంలో వాడు ఫీజు బిగేస్తాడు, మన డబ్బులు కట్టం, మా పరిస్థితి ఏంటి? సమాధానం లేదు. వేస్తాం, కడతాం. నువ్వు వేస్తాం కడతాం అన్నా ఈ విద్యుత్ సంస్కరణ చట్టం మరలా రేపు పార్లమెంట్ సెషన్స్లో ఆమోదం పొందితే కేంద్ర ప్రభుత్వం యొక్క షరతుల ప్రకారము మొత్తం కూడా విద్యుత్ సంస్థల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ఏ వ్యవసాయ రంగం కానీ విద్యుత్ సంస్థలు కానీ ఈ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత మీరు మీ ఇష్టానుసారం సబ్సిడీలు కానీ ఇస్తే మేము మీకు ఇవ్వాల్సిన నిధులు కానీ సహాయ సహకారాలు కానీ కోత పెడతాం ఇవ్వు అని చెప్పేసి హుకుం జారీ చేసి షరతులు పెడితే నువ్వు సబ్సిడీ ఇవ్వగలుగుతావా? అప్పుడు మా పరిస్థితి ఏంటి? నెలవారీ బిల్లు కట్టి వ్యవసాయం ఇప్పటికే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. మద్దతు ధరలు లేక అల్లవాడిపోతూ ఉన్న రైతాంగ పరిస్థితి విపరీతంగా ఇవాళ అలవలక్షణం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. ఏ పంటకి కూడా ఇవాళ గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి లేని ఈ క్రమంలో మేము మూలిగే దక్క మీద తాగి తాడిగాయ పడ్డట్టు మరలా ఈ యొక్క విద్యుత్ బిల్లు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితులు కానీ కలిగితే మన పరిస్థితి రైతాంగ పరిస్థితి ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ క్రమంలోనే ఇవాళ వ్యవసాయ మీటర్లు పెట్టడాన్ని మన రైతు సంఘాల మొత్తం కూడా ఇవాళ సమన్వయంగా ప్రతిఘటిస్తాం, ఆపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ కనెక్షన్ కలిగిన రైతులు తమ సర్వీస్ నంబర్ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఏఓ రామిరెడ్డి, డివిజన్ ఏఏ చిరంజీవులు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ కలిగిన రైతులు తమ సర్వీస్ నంబర్ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఏఓ రామిరెడ్డి, డివిజన్ ఏఏ చిరంజీవులు తెలిపారు. గురువారం స్థానిక చెంచుపేటలోని తెనాలి డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్ఏఓ రామిరెడ్డి శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, వినియోగదారుల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్ఏఓ రామిరెడ్డి, ఏఏ చిరంజీవులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందాలంటే రైతులు తమ సర్వీస్ నెంబరుకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేయాలన్నారు. దీని ద్వారా విద్యుత్ వినియోగంపై పూర్తి సబ్సిడీ పొందవచ్చని తెలిపారు. రైతులు అపోహలు పడకుండా బ్యాంక్ అకౌంటుకు అనుసంధానం చేయాలని సూచించారు. అలాగే టిట్కో గృహాలను పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఫ్లాట్ కేటాయింపు పత్రం, ఆధార్ కార్డుతో అప్లై చేస్తే తక్షణమే విద్యుత్ మీటర్లు బిగించి కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ బి అశోక్ కుమార్, రూరల్ ఏడీఏ పలువురు డిఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫుల్ సబ్సిడీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది.
దీనిలో ఎలాంటి అపోహలో పడాల్సిన పని లేదు. ఫ్రీ కరెంట్ పోతుందని కానీ ఇంకోటి కానీ కానీ కొంతమంది అపోహలు పడుతున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. తెనాల డివిజన్ పరిధిలో 21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే ఆల్మోస్ట్ 80% మంది ఇలా వాళ్ళ అకౌంట్ నెంబర్స్ని అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 20% మెంబర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మా స్టాఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళ సర్వీస్ నెంబర్ తోటి అనుసంధానం చేసుకుంటే ఈ స్కీమ్ క్లోజ్ అవుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ సర్వీస్ నెంబర్కి వస్తుంది. అదనమాట దాని తాలూకా ఇంపార్టెంట్. విద్యుత్ వినియోగదారులందరూ తమ తమ బిల్లును సకాలంలో చెల్లించి అనవసరపు వడ్డీ నుంచి తప్పించుకోవాలని మనవి చేస్తున్నాం. బిల్లు ఇచ్చినటువంటి 15 రోజుల్లోపు కడితే ఎటువంటి అపరాధ రుసుము ఉండదు. 15 రోజుల తర్వాత పే చేసినట్లయితే వడ్డీ విధించబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ 15 రోజుల్లోపు పే చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటిదాక మీరు బిల్లు చెల్లించేటప్పుడు వరుసలో నిలబడి మీ అంతా టైం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సచివాలయాల్లోనే ఈ బిల్లుకు సంబంధించిన వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బిల్లును పే చేయవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఏపీసీపీడీసీల యాపు మరియు నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ ద్వారా కూడా ఈ పేమెంట్లు చేసుకునేటువంటి సదుపాయం ఉంది. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క కన్జ్యూమర్ వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణమునందు పౌరాణిక పద్య నాటక ప్రదర్శన జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. వివరాలు పౌరాణిక పాత్రలు పాత్రధారుల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. తెనాలిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు తెనాలి పరిసర ప్రాంత కళాకారులతో విశిష్టమైన ప్రదర్శన జరగనున్నట్లు తెలిపారు. 16వ తేదీన జరిగే ప్రారంభ సభ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాభట్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఆరాధ్యుల కోటేశ్వరరావు గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశంతో ప్రదర్శన ప్రారంభమవుతుందని, 17, 18, 19 తేదీల్లో జరిగే ప్రత్యేక ప్రదర్శన వివరాలను తెలియజేశారు. 20వ జరిగే ముగింపు సభలో తెనాలి పురపాలసంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాదీ నసీం, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత రాజగోపాల్లు పాల్గొనున్నట్లు నిర్వాహకులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, గరికిపాటి సుబ్బారావు, ఆరాధ్యుల సత్యనారాయణ ప్రసాద్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతూరు సుబ్రహ్మణ్యం కవి, కొండపి శ్రీనివాసరావు, లక్కరాజు లక్ష్మణరావు, దీపాల సుబ్రహ్మణ్యం, పిట్టు వెంకట కోటేశ్వరరావు, తరణి హేమంత్ కుమార్, టి గౌరీ సునీత, వై రమణి, వి భానుమతి తదితరులు పాల్గొన్నారు. పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు విజయవంతం చేయాలని కళాపరిషత్ సంఘ నాయకులు కోరారు. తెనాలి పట్టణ ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, కళాకారులకు విన్నపం. వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్తు వారిచే పట్టణ ప్రముఖ పౌరాణిక పద్య నాటకముల సమాజాల వారిచే ప్రథమ నాటక ప్రదర్శనలు. ఇది వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 16/10/22 ఆదివారం నుండి 20/10/22 గురువారం వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు ఈ ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి. దీంట్లో మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ రంగస్థ కళాకారుల సంఘం మరియు ఆరాధ్యుల తేజస్వి ప్రక్రియ చిల్డ్రన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక కళాకారులని, పౌరాణిక నాటక కళాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పారితోషికం కూడా మాకు తోచిన విధంగా, ఎక్కువగా కాకపోయినా కూడా మాకు తోచిన విధంగా వాళ్ళకి ఆ పారితోషికం కూడా ఇస్తున్నాం. మరి తెనాలి పట్టణ ప్రేక్షక మహాశయులందరికి కూడా వీరందరూ వచ్చి ఈ ప్రదర్శనల్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులు అందరికీ కూడా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తరఫున నమస్కారాలు చేస్తున్నామండి. ముఖ్య విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యాత చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్స్ కన్న వారి యొక్క ప్రోత్సాహంతో వారి ఆధ్వర్యంలో
స్థానిక కళాకారులు మాత్రమే ఇందులో ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క ప్రోత్సాహాన్ని సహాయ సహకారాలు అందించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయించాలని చెప్పి అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి గారు మరి కార్యదర్శి గరిగపాటి సుబ్బారావు గారు అంటే మరో కార్యదర్శి కన్నా గారు అందరం కూడా కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా మీ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. 6 గంటల నుండి 9:30 గంటల వరకు జరుగుతుంది. మొట్టమొదటగా వెంకటలక్ష్మి దుర్గా నాట్య మండలి వారి గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశం జరుగుతుంది. ఆ తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. అందులో పాత్ర సుబ్రహ్మణ్యం గారు, ఎం సత్యనారాయణ శెట్టి గారు, మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు శ్రీ అన్నాబతిని శివకుమారి గారు, ఏమని హరికోటిరెడ్డి గారు, విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ హోమయాజులు గారు, అలాగే శ్రీ పోతాబజల పురుషోత్తమ శర్మ గారు, శ్రీ మాధవ్ మాజీ డైరెక్టర్ వైకుంఠపురం దేవస్థానం వారు వారందరూ కూడా పాల్గొంటారు. వారందరికీ కూడా సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను అందరూ కూడా దిగ్విజయించాలని చెప్పి కోరుతూ ఈ నెల 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వరుసగా 5 రోజుల పాటు మరి ముఖ్యమైనటువంటి సమాజాల వారిచే, నిర్వాహకుల వారిచే ప్రముఖ పౌరాణిక మహోజ్వల పౌరాణిక పద్య నాటక మహోత్సవాల సందర్భంగా వివిధ నాటకాల నుండి వివిధ ఘట్టాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. అంటే 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు 6:30 గంటలకి శ్రీ వెంకటలక్ష్మి దుర్గా నాట్య మండలి తెనాలి వారిచే గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు. ఆ తర్వాత మొదటి రోజు సభా కార్యక్రమం ఉంటుందండి. ఇందులో ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు ఆ రోజు విచ్చేస్తారు. అలాగే 17వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ వాగ్దేవి కళాసమితి తెనాలి వారు సమర్పించు శ్రీ రామాంజనేయ యుద్ధ సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ సిహెచ్విఎస్ఎస్ ఫణికుమార్ గారు. 18వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ దుర్గాభవాని నాట్య మండలి తెనాలి వారు సమర్పించేటువంటి శ్రీకృష్ణ తులాభారం అలక సన్నివేశం ఉంటుందండి. ఆర్గనైజర్ శ్రీ ఆరాధ్యుల ఆదినారాయణ. అలాగే అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ శారదా నాట్య మండలి తెనాలి వారు సమర్పించే సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ కొండతల వెంకట శ్రీనివాసరావు, కేవీ శ్రీనివాసరావు గారు. అలాగే 19వ తేదీ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తెనాలి వారు సమర్పించే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ మహాత్మ్యం నుండి కుష్ఠవ్యాధి సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ దీపాల సుబ్రహ్మణ్యం గారు. అలాగే అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ గోకులకృష్ణ నాట్య మండలి తెనాలి వారు సమర్పించేటువంటి సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటి సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ కరేటి గంగరాజు గారు. అదేవిధంగా 20వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు నటరాజపాతూరి నాటక సాహితీ కళాసమితి తెనాలి వారు సమర్పించు పాండవోద్యోగం నుండి పాన్పు సన్నివేశం ఆర్గనైజర్ డాక్టర్ పాతూరు సుబ్రహ్మణ్యం కవి. అదేవిధంగా అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ షిరిడీ సాయి నాట్య మండలి తెనాలి వారు సమర్పించు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వేట సన్నివేశం ఆర్గనైజర్ శ్రీ పల్లపాటి ఫ్రాన్సిస్ ప్రసాద్. అలాగే అదే రోజు సాయంత్రం రాత్రి 8 గంటలకు సభా కార్యక్రమం అండి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఆవరణలో గురువారం ఈఎండిపి శిక్షణ కార్యక్రమం తెనాలి చేబ్రోలు మండలాల పరిధిలోని ఉపాధ్యాయులకు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఆవరణలో గురువారం ఈఎండిపి శిక్షణ కార్యక్రమం తెనాలి చేబ్రోలు మండలాల పరిధిలోని ఉపాధ్యాయులకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థాపక విద్య ఈఎండిపిను అవసరంగా గుర్తించి పాఠ్యాంశంలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈఎండిపి కార్యక్రమంను 3వ దశ అమలు చేయబడుతుందన్నారు. విద్యార్థి దశలోని లీడర్షిప్ క్వాలిటీని డెవలప్మెంట్ చేసేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు శిక్షణ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆరాధ్య శర్మ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు లక్ష్మీనారాయణ సుబ్బారావు, మెంటర్ టీచర్లు ఈ మాధవీలత, ఎం సుబ్బారావు, సిహెచ్ నాగేశ్వరరావు, జ్యోతిరావు, పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి 9th క్లాస్ విద్యార్థులకి ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు ఎడలెన్స్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళు ఆలోచన శక్తి ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలోనే వాళ్ళకి సరైనటువంటి గోల్స్ అంటే లక్ష్యాలు భవిష్యత్తులో తను ఏ విధంగా ఒక మంచి ఎంటర్ప్రీనర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి పారిశ్రామికవేత్తకి ఎదగడానికి ఏవైతే అవసరమవుతూ ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళు వెళ్ళి ప్రతి శుక్రవారం పూట 2వ పీరియడ్ కానీ 6వ పీరియడ్ కానీ వాళ్ళకి వీలుని బట్టి
ఏంటి నైన్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు బాలబాలికలు వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉండేటువంటి క్రియేటివిటీనెస్ బయటికి తీసి దాన్ని డెవలప్ చేసి దాన్ని వ్యాపార పరంగా అభివృద్ధి చేసి ఏంటి తద్వారా ఆర్థిక వనరులను చేపట్టడం తన కుటుంబంతో పాటు 10 మంది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఈ విధంగా ఆర్థిక అభివృద్ధిలో విద్యార్థుల స్థాయి నుంచే కూడా వాళ్ళు భారత పౌరులుగా మంచి పారిశ్రామికవేత్తలుగా చాలామంది అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఈ పాఠశాల స్థాయిలోనే వాళ్ళకి మరి ఈ విధంగా మనం అభివృద్ధి చేసినట్లయితే వాళ్ళకి పెట్టుబడి ఎవరు పెడతారని చాలామంది ఉదాహరణలు ఉన్నాయి. మనకి పెట్టుబడి అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచనా శక్తి ఏదైతే ఉందో పిల్లవాడి సృజనాత్మక అంటే వేరే రకంగా కృత రకంగా ఆలోచించడం సమాజంలో ఏవైతే అవసరం వనరులు ఉన్నాయో వాటిని ఉపయోగించి ఆ ఉత్పత్తి చేయడం ద్వారా అంటే లాభసాటి వ్యాపారంగా దాన్ని మరల్చి దాన్ని ప్రొడక్టివిటీని అన్ని స్థాయిలలో పంపిణీ చేసి తద్వారా ఎర్నింగ్ మనీ తన ఉపాధి సాధించడం అంటే పాఠశాల స్థాయిలోనే కొంతమేరకు కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధికి తనంతు సహాయం చేస్తూనే తనతో పాటుగా ఇంకా 10 మందికి అవకాశం కల్పించే రీతిలో పిల్లవాడిని తయారు చేయడం అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనల్లో భాగంగా గురువారం భువన సుందరి కథ చిత్రాన్ని ప్రదర్శించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా గురువారం భువన సుందరి కథ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులు విశేష సంఖ్యలో హాజరై చిత్రాన్ని తిలకించారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు కొణతాల స్వాములుని శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. కళాకారునిగా రాజకీయ నాయకునిగా ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావుని ప్రశంసించారు. సత్కార గ్రహీత మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తాను ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారం అందుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కళారంగానికి ప్రోత్సాహాన్నిచ్చేలా శత జయంతి ఉత్సవ కమిటీ చేపడుతున్న చర్యలు ముదావహమన్నారు. కార్యక్రమంలో శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు పావులూరి రాంబాబు, పిట్టు విజయరెడ్డి, ఫణితపు దుర్గారావు, మండెద్దు నారాయణ రెడ్డి, అందుకూరు వెంకటేశ్వర్లు, పెమ్మసాని పోతురాజు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవాని, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, నల్లూరి శ్రీనివాస్, మందరపు శ్రావణ్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య తేజో విరాజ ఆలపాటి రాజా ఆలపాటి రాజా జై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వానికి. అట్లాగే మరి ఆలపాటి రాజా గారి సారథ్యంలో మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా బాగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము, అందరూ సహకరించవలసిందిగా కోరుతూ. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాది కార్యక్రమాలను అర్చకులు వైభవంగా జరిపారు. ఆలయ అర్చకులు శ్రీ వారాహి అమ్మవారి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొల్లిపర మండలం గుంటూరు జిల్లాలో ఈ అమ్మవారు స్థాపితం జరగబడింది అన్నమాట. హై స్కూల్ ఎదురుగా ఈ అమ్మవారి టెంపుల్ ఉంది, వచ్చి చక్కగా సందర్శించండి. అమ్మవారు సకల శుభాలని కలిగిస్తారు, అష్టైశ్వర్యాలని ప్రాప్తింపజేసేటువంటి సకల శుభాలను చేకూర్చే మహావారాహి అమ్మవారి పీఠం శ్రీ వారాహి అనుగ్రహ పీఠం. స్థానిక కొల్లవారి వీధిలోని మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో స్వర్గీయ చెరుకుమల్లి నారాయణమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సింగారావు గురువారం ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొల్లవారి వీధిలోని మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో
స్వర్గీయ చెరుకుమల్లి నారాయణమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సింగారావు గురువారం ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వయోగ కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి స్వర్గీయ నారాయణమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సింగారావు ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం చేయటం ముదవహమన్నారు. సేవా దృక్పథం కలిగిన నారాయణమ్మ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, చెరుకుమల్లి సింగారావు, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదలకు చేతనైన సహాయం చేయటం ద్వారా మాత్రమే నిజమైన సంతృప్తి లభిస్తుందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. పేదలకు చేతనైన సహాయం చేయటం ద్వారా మాత్రమే నిజమైన సంతృప్తి లభిస్తుందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. గురువారం అమృతలూరు మండల పరిధిలోని వ్యాపారు గ్రామంలో 50 మంది వృద్ధులకు గడ్డిపాటి సాంబశివరావు సూర్యబాయిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సర్పంచ్ గడ్డిపాటి హేమచంద్ర శ్రీనివాస్, కొరటాల లీలా సత్యసాయి చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కావూరి సాంబశివరావు, ధూళిపాళ్ల ఆంజనేయులు చౌదరి, షేక్ చిన్నజాన్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలి. పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బైక్లు చోరీకి పాల్పడుతున్న ముద్దాయిని అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన డిఎస్పీ స్రవంతి రాజు. విద్యుత్ మీటర్లు కలిగిన రైతులు సర్వీస్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాలి. విద్యుత్ శాఖ ఎస్ఏఓ రామిరెడ్డి. ప్రభుత్వ పథకాల పట్ల రైతులు అవగాహన పెంపొందించుకుని సద్వినియోగించుకోవాలి. వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకట్రావు. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.